హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో లాయర్ చాలా కోపంగా మిస్టర్ విశాల్ మిస్టర్ విశాల్ అని అరుస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు దాంతో నైని విశాల్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు నేను చేసింది బాగానే వర్కౌట్ అయ్యిందే అని హాస్యని సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటండి ఇలా వచ్చారు అని జగదీష్ అంటారు ఏంటి నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్పారు ఇప్పటి వరకు చేయలేదు నెల సంవత్సరం కూడా కావొస్తుంది నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేసేస్తే ఎలా అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు నైని ఎవరో ఒకరికి కట్టపెట్టలేం కదా అయ్యగారు కాస్త సమయం పడుతుంది కదా మంచి వాళ్ళని చూడాలి కదా అని అంటుంటే నీకేమమ్మా విశాల్ అండ ఉంది ఈ ఇంట్లో నీడ ఉంది నువ్వు ఎన్నైనా మాట్లాడతావు అని లాయర్ జగన్నాథం అంటాడు అప్పుడు జగదీష్ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి కదా అందుకు సమయం రావాలి కదా అని అంటుంటే ఇక ఊరుకునేదే లేదు మిమ్మల్ని అందరినీ నేను జైలుకు పంపిస్తాను పరువు నష్టం దావా వేస్తాను అని అంటారు దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు తిలోతమ ఏంటి లాయర్ గారు ఇలా మాట్లాడుతున్నారు మాకు కొంత సమయం ఇవ్వండి మేము చెప్పింది చేస్తాం కదా అని అంటుంటే ఇంకేంటండి మీకు సమయం ఇచ్చేది ఇప్పటికే చాలా రోజులైపోయింది ఇక సమయం ఇచ్చేదే లేదు అని లాయర్ జగన్నాథం అంటుంటే అప్పుడే జాస్మిన్ కూడా అక్కడికి వస్తుంది ఏంటి డాడ్ అని అనడంతో ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండని అవసరం లేదు పద వెళ్దాం అని జాస్మిన్ చేయి పట్టుకుంటాడు అప్పుడు జాస్మిన్ ఏంటి డాడ్ ఇదంతా కూడా నేను నాకు పెళ్ళి చేస్తానని వీళ్ళు చెప్పారు కదా వీళ్ళు నాకు తప్పు తప్పకుండా న్యాయం చేస్తారు పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి రాను అని జాస్మిన్ అంటుంది విశాల్ నాకు మాటిచ్చాడు నేను వచ్చే ప్రసక్తే లేదు అని జాస్మిన్ అంటుంటే ఏంటి ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వీళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు వెళ్దాం పదా అని లాయర్ అంటారు నేను రానని మళ్ళీ జాస్మిన్ అంటుంది అప్పుడు పరసు తిలోతమతో ఏంటక్క ఈ లాయర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడే అని అంటుంటే అంతా నేను చూసుకుంటాను లేరా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని తిలోతమ అంటుంది అప్పుడు జగదీష్ చూ లాయర్ గారు మీ కూతుర్ని మీతో పాటి తీసుకువెళ్లడంలో తప్పేమీ లేదు కానీ మా కుటుంబం మీద నిందలు వేయడమే బాగోలేదు అని అంటాడు అప్పుడు లాయర్ ఏంటండి నేను నిందలు వేసేది అసలు విశాల్కి జాస్మిన్కి పెళ్లి చేస్తామన్నారు అదేమో జరగలేదు పోనీలే రెండో పెళ్ళైనా పర్వాలేదు కుటుంబం మంచిది విశాల్ మంచోడు అని ఒప్పుకున్నాను కానీ అది ఎలాగూ జరగలేదు ఇప్పుడు నా కూతురు జీవితం ఇలా పెటాకులు అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తీసుకువెళ్ళిపోయేదే పద జాస్మిన్ అని అంటుంటే అప్పుడు తిలోత్తమ ఆగండి లాయర్ గారు ఇప్పుడు ఉన్న పలంగా మీరు జాస్మిన్ ని తీసుకువెళ్ళిపోతే మా కుటుంబం పరువు ఏమైపోతుంది మేమిచ్చిన పాట నిలబెట్టుకుంటాం అని చెప్తున్నాం కదా అని నమస్కరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది దయచేసి ఇక్కడే పెట్టండి జాస్మిన్ని అర్ధాంతరంగా తీసుకు వెళ్ళకండి కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని తిలోతమ లాయర్ కాళ్ళు పట్టుకోబోతుంది అప్పుడు విశాల్ అక్కడికి వచ్చి ఏంటమ్మా నువ్వు ఆయన కాళ్ళు పట్టుకునేదేంటి అని తిలోతమని లేపుతాడు నేను తప్పు చేశాను కదా మనం మాట నిలబెట్టుకోకపోతే మనం ఇంటి పరువు పోతుంది అంతకన్నా అవమానం ఇంకేముంది దానికన్నా కాళ్ళు పట్టుకోవడంలో తప్పేమీ లేదు కదా అని తిలోతమ అంటుంది అమ్మ మాట ఇచ్చింది నేను కావాలంటే నేను కాళ్ళు పట్టుకుంటాను అంతే కానీ నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు లేదమ్మా అని విశాల్ అంటారు అప్పుడు నైని విశాల్ని ఆపుతుంది బాబుగారు మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేనేలేదు మీరు పెళ్లి చేయనంటే కదా అలా కాళ్ళు పట్టుకోవాల్సింది మనం పెళ్లి చేస్తామనే చెప్తున్నాము అని నయని అంటుంది నీకేమమ్మా నువ్వు మాటలు బాగానే చెప్తావు ఇలా మాటలు చెప్పబట్టే కదా విషయాల్ని అలా బుట్టలో వేసుకున్నావు అదే కాక నీకు పిల్లలు పుట్టి ముసలివాళ్ళు అయ్యే వరకు మీరు ఇలా మాటలు చెప్తూనే ఉంటారు అని లాయర్ అనడంతో అదేంటి మా విషయాల్ని బుట్టలో వేసుకుందని అలా అంటున్నారు మా విషయాలు ఏమైనా పిల్లి పిల్ల అని అంటుంటే అమ్మ హాసనమ్మ బుట్ట అనొచ్చు తట్టనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు నువ్వు కాసేపు ఊరుకోమ్మా అని పర్సు అంటాడు మీరు మాటలందరూ బాగానే చెప్తారు అని లాయర్ జగన్నాథం అంటారు సరే నేను ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాను ఈ లోపల జాస్మిన్కి పెళ్లి చేయాలి లేకపోతే మీ అందరి మీద పరువు నష్టం దావా వేసి మీ అందరినీ జైలుకు పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి లాయర్ జగన్నాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇప్పటికిప్పుడు జాస్మిన్కి పెళ్ళికొడుకుని ఎక్కడ తేవాలో అని పర్సు అంటుంటే తప్పదు మనము వారం రోజుల లోపల జాస్మిన్ పెళ్లి చేయాల్సిందే మన పేరు నిలబెట్టుకోవాల్సిందే అని తిలోతమ అంటుంది తర్వాత నైని హాసిన్ని పక్కకు తీసుకువెళ్ళి అదేంటి అమ్మాయి గారు ఇలా చేశారు ఇప్పుడు ఆయన జైలు అది ఇది అని మాట్లాడుతున్నారే అని నైని కంగారు పడిపోతుంటే లేకపోతే నువ్వు మీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని టైం వేస్ట్ చేస్తుంటారు ఈ మాత్రం హీట్ పెంచకపోతే ఎలా వారం రోజుల్లో నువ్వు మీ ఆయన పెళ్లి కొడుకును వెతికి తీసుకువచ్చి ఆ జాస్మిన్కి పెళ్లి చేయండి తరువాత మీ శోభనం ముహూర్తం పెట్టుకోండి ఇలా టైం వేస్ట్ చేయకండి త్వరగా ఆ పని కానివ్వండి అని చెప్పి హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత విశాల్ నైనిని బయటికి తీసుకొచ్చి సిటీనంతా కూడా చూపిస్తారు అమ్మో ఇంత పెద్ద సిటీనా అని అంటుంటే అవును అప్పుడప్పుడు నాతో బయటికి వచ్చి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మరి అని విశాల్ అంటారు తర్వాత వాళ్ళ ఇద్దరూ కూడా ఒక పార్కు దగ్గరికి వస్తారు అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటే చూసావా అక్కడ వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నారో అని విశాల్ అంటారు మనం కూడా వాళ్ళలా ఆడుకుందామా అని అనడంతో అయ్యో ఇక్కడ ఇంతమంది ముందరా అని నైని అంటుంది అయితే ఎవరూ లేకపోతే నీకు ఓ ఓకేనా అయితే ఈ స్థలాన్ని వెంటనే కొనేస్తాను అది ఎంత ఖర్చైనా పర్వాలేదు అని విశాల్ అంటుంటే నైని చాలా ప్రేమగా అలానే విశాల్ సైడు చూస్తూ ఉంటుంది ఏంటి నైని అలా చూస్తున్నావు అని విశాల్ అనడంతో అది కాదు బాబు గారు మీ మనసులో నాకు చోటు వచ్చింది కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంటే నైని అది ఎదుటి వాళ్ళ ప్రేమను బట్టి ఉంటుంది నైని అని విశాల్ అంటాడు తర్వాత పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ ఒక పాప ఉయ్యాల ఊగుతూ ఉంటుంది ఆ పాప ఉయ్యాల్లో నుంచి సడన్గా కింద పడిపోతుంటే విషాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపని పట్టుకుంటాడు అలా ఆ పాపకి దెబ్బలు పడకుండా విశాల్ ఆ పాపని తన చేతులతో పట్టుకునేసి కాపాడుతాడు తరువాత వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది థ్యాంక్స్ అండి మా పాపని కాపాడినందుకు అని అంటుంటే పిల్లల్ని ఇలా ఒంటరిగా వదిలేయడం కరెక్టా అసలు చూసుకోవాల్సిన బాధ్యత లేదా అని అంటుంటే సారీ అండి ఫోన్ వస్తే పొరపాటున మాట్లాడుతున్నాను చూసుకోలేదు అని ఆవిడ చెప్తుంది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలను కంటే సరిపోతుందా జాగ్రత్తగా చూసుకో అవ్వాలి కదా అనే విషయాలు నయనితో అంటూ ఉంటాడు అలా విశాల్ ఆ పాప విషయంలో చాలా కోపడుతూ చోట వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు నైని విశాల్ దగ్గరికి వచ్చి బాబుగారు మీకు ఇంత కోపమా ఇంత కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదే అని నైని అంటుంటే పిల్లల విషయంలో అలా అజాగ్రత్తగా ఉంటే ఎలా నైని అని విశాల్ అంటాడు బాబుగారు అది కావాలని చేసింది కాదు ఏదో పరధ్యానం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే అమ్మకన్నా పిల్లల్ని ఎవరూ కూడా బాగా చూసుకోలేరు అని అంటుంటే అది కాదు నైని పిల్లలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని విశాల్ అంటుంటే బాబుగారు మీకు పిల్లలంటే అంత ఇష్టమా నాకు ఎప్పుడు చెప్పలేదే అని నయని అంటుంది అప్పుడు విశాల్ నైని యాక్చువల్గా నేను ఈ విషయం చెప్దామని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఇంతలో ఇలా జరిగిపోయింది నాకు కొన్ని రోజుల క్రితం ఒక కళ వచ్చింది అందులో నాకు అమ్మ కనపడింది మనకి కూతురుగా పుడతానని చెప్పింది అని అనడంతో అవునా అమ్మగారు నాకు కడుపులో పుడతానని చెప్పారా అంటే అమ్మగారు నన్ను అమ్మ అని పిలుస్తారా అని అంటుంటే అవును నైని మనమిద్దరము తల్లిదండ్రులం కావాలి అని నై విశాల్ అంటాడు బాబుగారు మీ కోరికే నా కోరిక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా మీ కోరిక తప్పకుండా తీరుస్తాను బాబుగారు అని అలా పిల్లల్ని పుట్టించుకుంటానని నైని విశాల్కి మాట ఇస్తుంది తరువాత పరసు తిలోతమ దగ్గరికి వచ్చి అక్క హఠాత్తుగా జాస్మిన్ వాళ్ళ నాన్న అలా ఎందుకు ప్రవర్తించాడనుకుంటున్నావు నాకు ఎందుకో డౌట్ వస్తుందక్క ఎందుకై ఉంటుంది అని పరసు అంటుంటే అప్పుడు తిలోతమ ఏదో చెప్పబోతుంది ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్